జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా పార్టీ పరంగా ఏమన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి, అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే చెప్తున్నా అంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే 25 ఎంపీ స్థానాల్లో 5 రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన 20 స్థానాల్లో 19 స్థానాలు ప్రకటించారు. 19 స్థానాల్లో బీసీలకి చాలా పెద్ద పెట్టేసి 11 స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు పెద్ద అభిమాని అయిపోయాను అసలు. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఏదర్ న్యూస్ ఆధారికి ఓసీలకు ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఏలూరు నాకు ఇస్తానన్నారు. ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడో కడపలో ఉన్న యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటి అనేది అది తెలుగుదేశం పార్టీ అధిష్టానికి వదిలేస్తున్నాను. నేనైతే ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను కష్ట నష్టాలు అన్నీ భరించిన వాడిని, ఎవరు నాకు లేకుండానే నేను ఈ స్థాయికి వచ్చిన వాడిని. నేను అన్నీ సావధానంగా తీసుకుంటాను, నా చిరునవ్వుతో ముందుకు వెళ్తానే ఉంటాను. ఎలాంటి బాధ వచ్చినా నేను అలాగే వెళ్తాను. మీ అందరూ తెలుసు, 2 నెలల క్రిందట, 2 నెలలు కాదు 1 నెల కిందట నా భార్య చాలా అత్యవసర ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయితే నేను ఇక్కడ 2-3 రోజులు ఉంటే నా మీద వ్యతిరేక శక్తులు చాలా బాగా పనిచేసినాయి. మేము పోరాటానికి ధర్నాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ ఆ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా? ఇది అంతా చాలా దారుణం. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వెనక్కి తీసుకుని మళ్ళీ కొండ లక్ష్మీదేవి గారికి టికెట్ ఇస్తే 40,000 ఉత్తమ ఎమ్మెల్యే 2014 ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారే. ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టికెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు, ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టికెట్లు? సారా లోకేష్ ఈ శ్రీకాకుళం జిల్లా నేను మొదలవుతుందండి ఈ సభ మొదలుగా తెలియపరుస్తున్నా.